ఫలించకపోవడంతో ఆమె తీహార్ జైల్లోనే గడపాల్సి వస్తుంది. కవిత భవిత ఏమిటి అనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అయితే ఇంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కవితను ఆమె తండ్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదని చర్చ జరుగుతుంది. అన్న కేటీఆర్, తల్లి శోభతో పాటు అనేక మంది కుటుంబ సభ్యులు కవితను కలిసి వస్తున్నా కేసీఆర్ మాత్రం ఢిల్లీకి వెళ్ళకపోవడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. జూన్ 23కు ఆమె అరెస్ట్ అయి 100 రోజులు. ఈ 100 రోజుల్లో అనేక పరిణామాలు జరిగాయి. కవితతో పాటుగా ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. మొదట 14 రోజులు తమ కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించిన ఈడీ అధికారులు కవితను మార్చి 17న తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. మధ్యలో కోర్టులో బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగే సందర్భంలో మాత్రమే వచ్చిపోయారు. సిబిఐ, ఈడీ అధికారులు కవితకు వ్యతిరేకంగా అనేక డాక్యుమెంట్లను, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు, అటు ఢిల్లీ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఫలితంగా కవిత బయటకు రావడం సాధ్యం కావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో కూడా తెలియడం లేదు. జైలులో ఉన్న కవితను తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, తల్లి శోభ, ఇతర బంధువులు, లాయర్లు కలిసి వస్తున్నారు. కానీ కవిత తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవితను కలవడానికి వెళ్లలేదు. ఈడీ కవితను అరెస్టు చేసే సందర్భంలో కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు తప్ప కవిత ఇంటికి, అతి సమీపంలోని తన ఇంట్లోనే ఉన్న కేసీఆర్ అక్కడికి పోలేదు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో బంధువులను కలిసే అవకాశం కోర్టు కల్పించినప్పటికీ కేటీఆర్, హరీష్ రావు మాత్రమే వెళ్లి వచ్చారు. అప్పుడు కూడా కేసీఆర్ వెళ్లలేదు. తీహార్ జైలుకు తరలించిన తర్వాత కూడా కవితను చూడడానికి ములాఖత్ తీసుకోలేదు. పార్లమెంటు ఎన్నికల ముగిసిన తర్వాత కవితను చూడడానికి కేసీఆర్ వెళతారని బీఆర్ఎస్ వర్గాలు గతంలో తెలిపాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కేసీఆర్ వెళ్లలేదు. దీంతో అసలు కవితను చూడడానికి కేసీఆర్ ఎందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ నడుస్తోంది. కవితను అరెస్టు చేసి 100 రోజులైనా కన్న తండ్రి ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. కవిత కేవలం కేసీఆర్ బిడ్డ మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కూడా. పార్టీ నాయకురాలిగా అయినా సరే గుర్తించి అధినేత కేసీఆర్ పరామర్శించాల్సి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారని తెలంగాణ భవన్లో చర్చ నడుస్తోంది. వాస్తవానికి కవిత అరెస్టును బాగా రాజకీయం చేయాలని కేసీఆర్ మొదట భావించారు. కవిత అరెస్ట్ అయిన మరుసటి రోజే పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. కానీ ఆ కార్యక్రమాలు అనుకున్నంత సక్సెస్ కాలేదు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా కవిత అరెస్టును ప్రస్తావిస్తూ సెంటిమెంట్ పండించాలని కేసీఆర్ ప్రయత్నించారు. తాను బీజేపీపై పోరాడుతున్నందుకే కవితను అరెస్టు చేశారని కూడా వాదించారు. ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అయినా నేను భయపడను, కాంప్రమైజ్ గాను. ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్. అయితే కేసీఆర్ ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా కవిత అరెస్టుపై జనంలో పెద్దగా సానుభూతి రాలేదు. బీజేపీని ఎంత నిందించినా స్పందన రాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతింది. బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బతినడానికి కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవడం కూడా ఒక కారణంగా విశ్లేషణలు వచ్చాయి. దీంతో కవిత అంశాన్ని హైలైట్ చేయడం లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుంది అని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లాలనే యోచనను విరమించుకున్నట్లు సమాచారం. కవితను చూడడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళితే అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. అప్పుడు మరోసారి కవిత గురించి, కేసు గురించి అంతా మాట్లాడుకుంటారు. అది బీఆర్ఎస్ ప్రతిష్టను పెంచే పరిణామం కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. వీటన్నింటితో పాటు ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత వేలు పెట్టిన వ్యవహారంపై మొదటి నుంచి కేసీఆర్ గురువుగానే ఉన్నారట. ఆప్ నాయకులతో మాట్లాడడం, సౌత్ గ్రూపు ఏర్పాటు చేయడం లాంటి విషయాల్లో కవిత చొరవను కేసీఆర్ ఏమాత్రం సహించలేదని చెప్తున్నారు. ఈ స్కామ్లో కవిత ప్రమేయం ఉండడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, రాజకీయాల కోసం ఏం మాట్లాడినా కవితపై మాత్రం కేసీఆర్ ఆగ్రహంగానే ఉన్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కవితను చూడడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదంటున్నారు.